जोर से बोलिए भारत माता की, भारत माता की। मंच पर उपस्थित डॉक्टर के लक्ष्मण जी, श्री कनक कनकरनाला श्रीधर रेड्डी जी, श्री गंगीडी मनोहर रेड्डी जी, श्री कसम वेंकटलु जी, श्री रविकांत प्रदीप जी, श्री चिंता सांबामूर्ति जी, और आज जिन प्रत्याशियों को जिताने के लिए, अपील करने के लिए मैं यहां आया हूं, मदागनी श्री निवास गौड़ जी, मनु गोडू के चलम मल्ला कृष्णा रेड्डी जी, नाकरेकल के नाकरेल कांति मुगलैया जी, देवरकोंडा से श्री नेनावत लालू नाईक जी, मरिया लागुडा से श्री सिद्धनेनी श्रीनिवास जी, नागार्जुन सागर से श्रीमती कनक नाला निवेदिता जी, और आज के कार्यक्रम में आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। भाइयों और बहनों, आज मैं नालगोंडा में आया हूं तब सबसे पहले यदाद्री लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर को प्रणाम करकर मेरी बात की शुरुआत करता हूं। रामप्पा मंदिर और श्री छाया सोमेश्वर स्वामी मंदिर को भी प्रणाम करता हूं। इस धरती से महान स्वतंत्रता सेनानी सरदार पप्पन्ना गोड़ और चकली इलेमा जी को भी प्रणाम करकर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, तेलंगाना में आने वाले दिनों में विधानसभा का चुनाव होने वाला है। आप ये मत समझना कि आपका एक वोट हमारे प्रत्याशी को एमएलए बनाएगा। आप समझकर चलना, आपका एक वोट तेलंगाना और भारत का भविष्य तय करने वाला वोट होने वाला है। मित्रलारा, ई रोजु पवित्रमैनटुवंटि यादगिरी लक्ष्मी नरसिंहस्वामी रामप्प देवालयम, 1000 स्तंभाल गुड़ी, चालुक्य ब्रह्म देवालयम, ఇవన్నీ కూడా ఇక్కడ అడుగు పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అదే రకంగా మహావీరు మహాత్మా బుద్ధుడికి నమస్కరిస్తూ ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నమస్కరిస్తూ జడల రామలింగేశ్వర స్వామితో పాటు స్వాతంత్ర సమయోధుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు, అదే రకంగా ఈరోజు ముఖ్యంగా మీ యొక్క ఓటు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు గెలుపుకు దోహదపడే ఓటు కాబట్టి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ధారించే ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రో, కేసీఆర్ కి భ్రష్టాచార్ కి కార్కో మోదీజీ కే గరీబ్ కళ్యాణ్ కే గ్యారేజ్ మే భేజనే కా సమయ ఆ గయా హై. మిత్రులారా, ఈ యొక్క కేసీఆర్ కారును మోదీ ప్రభుత్వం యొక్క సంక్షేమ గ్యారేజ్ లో పడేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మిత్రో, బిఆర్ఎస్ కే భ్రష్టాచార్ ఆర్ కేసీఆర్ కి కమిషన్ ఖోరీ కో తెలంగాణ కి జనతా జల్ద్ ఉఖాడకర్ ఫేంక్ దేనే వాలీ హై. మిత్రులారా, ఈ కేసీఆర్ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని, ఈ కమిషన్ల కక్కుర్తిపడే ప్రభుత్వాన్ని, మీ ఓటు ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని కూర్చడానికి మీరందరూ కూడా సిద్ధం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రో, కేసీఆర్ నే వాదా ఖిలాఫీ కర్నే మే కోయి కసర్ నహీ ఛోడి హై. నాల్గొండా కి జనతా కా శోషణ కర్నే కా కామ్ కేసీఆర్ నే కియా హై. మిత్రులారా, కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చేశారు, ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, కానీ నల్గొండ ప్రజలను మొత్తం ద్రోహం చేసి మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు. मित्रों, बीआरएस ने सिवन्ना गुंडम सिंचाई परियोजना, ब्राह्मण वेल्लमल्ला उदय समुद्रम जैसी
कई परियोजनाओं को पूरा न करने का काम केसीआर की सरकार ने किया है। केसीआर प्रभुत्व ఏదైతే హామీలు ఇచ్చిందో ఇవాళ శివన్నగూడెం నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి, వెల్లమెల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కానివ్వండి, అనేక సాగునీరు మరి రైతుల పట్ల ఇబ్బందులను అన్ని పరిష్కారం చేస్తామని చెప్పి ఒక్క హామీ కూడా ఇలా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. కేంద్రకి మోదీ సర్కార్ నే నల్గొండ నగర పాలిక కో స్మార్ట్ సిటీ యోజన కే తహత్ 400 కరోడ్ రూపాయ దియా, वो केसीआर की भ्रष्टाचार में भेंट चढ़ गया, कोई काम नहीं हुआ। इवाला नल्गोंडा पट्टण अभिवृद्धि कोसमो नरेंद्र मोदी प्रभुत्वमु स्मार्ट सिटी किंदा अभिवृद्धिलो भागंगा 400 కోట్లు ఇస్తే ఈ కేసీఆర్ ప్రభుత్వము పూర్తిగా అవినీతిమయమై ఏ రకంగా ఆ ప్రజా ధనాన్ని దోపిడీ చేసిందో నల్గొండ ప్రజలు గమనించాలి. కేసీఆర్ కే కమిషన్ ఖోర్ విధాయక్ दलित बंधु लाभार्थियों से 1 से 3 लाख की रिश्वत लेते हैं। इवाला केसीआर प्रभुत्वम लोनी एमएलए ई दलित बंधु पेर मीद प्रति दलित बंधु कोसम 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు कमीशन తీసుకుంటుంది एमएलए इवाला मन చూస్తా ఉన్నాము. मित्रों, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने तय किया है कि अगर बीजेपी की सरकार बनती है तो हम बैकवर्ड क्लास से तेलंगाना का मुख्यमंत्री बनाएंगे. मित्रारा మొదటిసారిగా प्रधानमंत्री नरेंद्र मोदी గారు స్పష్టంగా ప్రకటించారు, తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే మొదటి బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణకు చేస్తామని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇవాల స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నది. మిత్రో, బీజేపీని హమేశా సే बैकवर्ड क्लास के लोगों का ध्यान देने का और उनको आगे बढ़ाने का काम किया. मित्रलारा, भारतीय जनता पार्टी ओबीसी समाज के संबंध अन्य वर्ग को समुचित स्थानानी गौरवानी मोदी प्रभुत्वम प्रत्येक विषयानी ओबीसी कमीशन को संवैधानिक मान्यता देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया. जातीय बीसी कमीशन को नरेंद्र मोदी प्रभुत्वम राज्यांग होदा कल्पिंचि बीसी ला हक्कुल कापाडडानिकि वाला मोदी प्रभुत्वम दोदपड़ता उन्नदि. एमडी और एमबीबीएस के एडमिशन में बैकवर्ड क्लास को 27% रिजर्वेशन देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया. मित्रारा, बीसी పిల్లలు చదువుకోవడానికి నీట్ మాధ్యమ ద్వారా జరిగేటువంటి ఎంబీబీఎస్ ఎండి పరీక్షల్లో 27% ఈ బీసీ పిల్లలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల అనేక వేల మంది వల్ల బీసీలు లాభం పొందుతా ఉన్నారు. ఈ కేసీఆర్ కి సర్కార్ ఓబీసీ కే దబావ్ మే చల్ రహీ హే, ఉస్కే లియే తృష్టికరణ కర్ రహీ హే, అపీస్మెంట్ కర్ రహీ హే. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము మతోన్మాద మజ్లిస్ పార్టీ ఓవైసీ ఒత్తిడికి లొంగిపోయి ఏ రకంగా ఇవాళ మైనార్టీ బుజ్జగింపు చర్యకు పాల్పడుతుందో ఒకసారి మీరు గమనించాలి. కేసీఆర్ సర్కార్ నే ఉర్దూకో సెకండ్ లాంగ్వేజ్ కా స్టేటస్ దేనే కా కామ్ కేసీఆర్ సర్కార్ నే కియా. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము 2వ అధికార భాష ఉర్దూను ప్రవేశపెట్టిందంటే కేవలం ఓవైసీ మెప్పు కోసం మాత్రమే. केसीआर ने मुसलमानों को 4% रिजर्वेशन दिया है, अगर भारतीय जनता पार्टी की सरकार बनेगी ये असंवैधानिक नॉन कॉन्स्टिट्यूशनल रिजर्वेशन को हम हटाकर ओबीसी और एसटी का रिजर्वेशन बढ़ाने का काम करेंगे. मित्रारा, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మతపరమైన రిజర్వేషన్లు 4% ముస్లింల కోసం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అయితే కేటాయించిందో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆ మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి ఆ 4% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్ పెంచుదామని చెప్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సర్కార్ బనితో హం హైదరాబాద్ విమోచన్ దిన్ కో ఆఫీషియల్ तरीके से स्टेट के उत्सव के रूप में मनाएंगे. इवाला बीजेपी రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ రకంగా తెలంగాణ విమోచన కోసం ఆ రోజు నల్గొండ ప్రజలు పాటుపడ్డారో
ప్రభుత్వ పరంగా అధికార పూర్వకంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుతామని నేను ప్రకటిస్తా ఉన్నాను. మిత్రులే, కాంగ్రెస్ పార్టీ ఆర్ టిఆర్ఎస్ దోనో పరివారవాదీ పార్టీయా హై. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఎవరో కాదు, రెండు కూడా వాళ్ళ కుటుంబ ప్రయోజనం కోసం పాడిపోయేటువంటి ఈ కుటుంబ పార్టీలు. కేసీఆర్ अपने बेटे को मुख्यमंत्री बनाना चाहते हैं और सोनिया जी राहुल बाबा को प्रधानमंत्री बनाना चाहती है. ये రెండు పార్టీలు కేసీఆర్ గారేమో తన కొడుకును ముఖ్యమంత్రి కేటీఆర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, సోనియా గాంధీ ఏమో తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి వీరు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ హమ్నే తయ్ కియా హై కి హమారీ సర్కార్ బనేగీ तो कोई बेटा बेटी मुख्यमंत्री नहीं बनेगा, गरीब घर का बैकवर्ड क्लास का नेता मुख्यमंत्री बनेगा. इवाला बीजेपी अधिकार वस्ते एवरु मा कोडुकुलु बिड्डलु वाळ्ळनि मुख्यमंत्री प्रधानमंत्री चेयमो ओक पेद बीसी कुटुंबानिकि संबंधिंचिन व्यक्तिनि मुख्यमंत्री मेमु चेस्तामनि चेप्तुन्नामु. इवाला मित्रो, ये चुनाव जो है मोदी जी के गुड गवर्नेंस इसके खिलाफ కేసీఆర్ కే నెగ్లిజెన్స్ కా చునావ్ హై. మిత్రులారా, ఈ ఎన్నికలు మోదీ ప్రభుత్వం యొక్క సుపరిపాలన మరియు ఈ కేసీఆర్ యొక్క అహంకార అవినీతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇవి బిఆర్ఎస్ కా మత్లబ్ హీ భ్రష్టాచార్ హోతా హై. బిఆర్ఎస్ అంటేనే అవినీతి లంచగొండి పార్టీ అని చెప్పి స్పష్టంగా చేస్తా ఉన్నాను. ఇవాళ మిషన్ భగీరథ్ స్కామ్ కర్నే కా కామ్ బిఆర్ఎస్ పార్టీ నే కియా. మిషన్ భగీరథ పేరు మీద ఏ రకంగా కమిషన్ పొందిందో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికి తెలుసు. మియాపూర్ భూమి గోటాలా కర్నే కా కామ్ బిఆర్ఎస్ పార్టీ నే కియా. మియాపూర్ యొక్క భూముల కుంభకోణం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందనే విషయం అందరికి తెలిసిందే. కాళేశ్వరం పరియోజన మే రిశ్వత్ లేనే కా కామ్ బిఆర్ఎస్ పార్టీ నే కియా. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద ఏ రకంగా ఈ ప్రభుత్వం మురుగులు పొందిందో అవినీతికి పాల్పడ్డదో ఇవాళ మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నే శరాబ్ గోటాలా భీ కియా. ఈ బిఆర్ఎస్ పార్టీ అంతటితో ఆగలేదు, సారా కుంభకోణం మద్యం కుంభకోణానికి కూడా పాల్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిషన్ కాకతీయమే 22,000 కోట్ల కా భ్రష్టాచార్ కియా. మిషన్ కాకతీయలో 22,000 కోట్ల అవినీతి కుంభకోణానికి ఈ ప్రభుత్వం పాల్పడ్డది. కేసీఆర్ ఆప్కే దిన్ లద్ గయే హై, జైసే హీ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ బనేగీ ఏ సభీ భోగటాలో పర్ జాంచ్ కర్కర్ భ్రష్టాచార్ కర్నే వాలో కో జైల్ కి సలాకో కే పీచే డాల్ దియా జాయేగా. కేసీఆర్ గారు, మీ రోజులు దగ్గబడ్డాయి, త్వరలో బీజేపీ అధికారాలకు వచ్చిన తర్వాత వెంటనే మీ అవినీతి కుంభకోణాలపైన అన్నిటిపైన కూడా దర్యాప్తులు చేసి బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించి జైలుకు పంపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ మిత్రో, అంత మే ముజే బతావో, ఆప్ సభీ లోగ్ అయోధ్యా మే రామ్ మందిర్ బనే చాతే హో యా నహీ చాతే హో? మిత్రులారా, చివరగా మిమ్మల్ని కోరుతున్నాను, అయోధ్యలో రాముడు జన్మించిన భూమిలో రామ మందిరం నిర్మాణం కావాలా వద్దా? మేరీ బాత్ లీక్ కరకో, 22 తారీఖ్ కో మోదీ జీ 22 జనవరి కో అయోధ్యా మే రామ్ లల్లా కా ప్రాణ ప్రతిష్ఠా కర్నే వాలే. మిత్రులారా, మీరు రాసి పెట్టుకోండి, మోదీ గారి నేతృత్వంలో జనవరి 22 ఒక చరిత్రాత్మక దినంలో రాముని యొక్క రామ్ లల్లా విగ్రహాలను ఆ రామ మాలయంలో స్థాపించబోతో ఉన్నాం. ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీనే సాలో తక్ రామ్ మందిర్ కో అట్కాయా, మోదీ జీ నే ఇస్కా భూమి పూజన్ భీ కియా ఔర్ అబ్ ప్రాణ ప్రతిష్ఠా భీ కర్నే వాలే. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణానికి అడుగు అడుగున ఏ విధంగా అడ్డుకుందో మీ అందరికి తెలుసు. కానీ నరేంద్ర మోదీ గారు ఆ రామ మందిర నిర్మాణానికి శిలాన్యాసం భూమి పూజతో పాటు ఇవాళ రామ మందిర తెరవడానికి ఏ రకంగా కృషి చేస్తున్నాడో మీరు గమనించాల్సి కోరుతా ఉన్నాను. అంత మేమే ఇత్నా హీ కహనా చాతా హూ, తెలంగాణ కే వికాస్ కే లియే एक डबल इंजन की सरकार बनाइए, नरेंद्र मोदी जी के नेतृत्व में तेलंगाना को खुशहाल बनाइए. చివరగా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ఇవాల డబుల్ ఇంజన్ సర్కార్ మోదీ నేతృత్వంలో తెలంగాణకు రావాలి. ఆ రకంగా అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పాటుపడేటువంటి
बीजेपी रावलने कोरता हूं नानू। मुझे बताइए कमल के निशान पर बटन दबाएंगे? मेरे अंदर वाले चपड़ी कमलंपु गुट मिला ओटेस्तारा। हमारे सारे प्रत्याशियों को विधायक बनाएंगे? मां बीजेपी अभ्यर्थी एमएलएल का गेलिस्तारा? डबल इंजन की सरकार बनाएंगे? डबल इंजन सरकार प्रभुत्व रावलना। 24 में मोदी जी को प्रधानमंत्री बनाएंगे? 24 में मल्ली मोदी गारी प्रधानमंत्री चेस्तारा? तो मेरे साथ दोनों हाथ उठाइए तो अंदर चेतनी विजय के संकल्प की मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। वंदे वंदे वंदे, वंदे।